ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते सुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఐదవ స్కందం 21వ అధ్యాయం 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనము 10వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు సూర్యుడి యొక్క గమనం గురించి. అయితే ఈ సూర్యుడి యొక్క గమనం అనేటువంటిది సుమేరు పర్వతం చుట్టూ ఎలా తిరుగుతుందో చెప్తున్నారు. అంటే సుమేరు పర్వతం చుట్టూ తిరుగుతుందంటే సుమేరు పర్వతం వచ్చేసి మన ఈ ద్వీపంలోనే ఉంది. మనం ఏదైతే జంబూ ద్వీపంలో ఉన్నామో ఆ ద్వీపంలోనే ఉంది సుమేరు పర్వతం. అంటే దాని అర్థం ఓన్లీ జంబూ ద్వీపం చుట్టే తిరుగుతుందా అంటే జంబూ ద్వీపం చుట్టూ మాత్రమే తిరుగుతున్నట్లు కాదు. ఎందుకంటే జంబూ ద్వీపం అనేటువంటిది అన్ని ద్వీపాలకి కూడా మధ్యలో ఉంటుంది కాబట్టి అది ఎక్కడ తిరిగినా కానీ అది సుమేరు పర్వతం చుట్టూ తిరిగినట్టే. సో ఆ విధంగా సో అయితే ఏం చెప్తున్నారు అంటే సుమేరు పర్వతం చుట్టూ తిరిగినప్పుడు సుమేరు పర్వతం చుట్టూ తిరగడానికి ముందు కొన్ని శ్లోకాల్లో మనకి సుమేరు పర్వతం చుట్టూ సూర్యుడి యొక్క గమనానికి ఈ విషయంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా మూల కారణం ఏమిటంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని మనము చూసాం. భగవంతుడి యొక్క సంకల్పం లేకుండా ఇదంతా జరగదు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఓకే, అయితే ఇంకా సుమేరు పర్వతం గురించి చెప్తున్నారు. సుమేరు అంటే సుమేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఒకవైపు తిరుగుతున్నప్పుడు అంటే ఉత్తరం వైపు సుమేరు పర్వతానికి ఉత్తరం వైపు తిరుగుతున్నప్పుడు దక్షిణం వైపు అంతా కూడా చీకటిగా ఉంటుంది. దక్షిణం వైపు తిరుగుతున్నప్పుడు ఉత్తరం వైపు చీకటిగా ఉంటుంది. అది సుమేరు పర్వతం ఎక్కడికైతే వస్తుందో అంటే నడినెత్తి మీదకి వచ్చినప్పుడు అంటే సూర్యుడు మధ్యాహ్న సమయం ఎక్కడైతే ఉంటుందో ఉత్తరం వైపు అటు దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతంలో అది మధ్యరాత్రి అవుతుందండి. ఓకే, ఇంకా సూర్యాస్తమయం గురించి చెప్పారు. సూర్యాస్తమయం చెప్పారు తర్వాత ఇది ఈ విధంగా సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఏం చెప్పారు అని అంటే కొన్ని రోజులు పగలు ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజులు పగలు తక్కువగా ఉంటుంది, అంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది. సో అది ఏ ఏ రాశుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క పగలు సమయం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది, ఏ ఏ రాశుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు సమయం కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము నిన్న చూసాము. సో ఈరోజు ఇంకా సూర్యుడి యొక్క గమనం గురించి ఏం చెప్తున్నారో ఈరోజు నుంచి చూద్దామండి. 10వ శ్లోకం. యదా చైంద్రాః పూర్యాః ప్రచలతే పంచదశ ఘటికాభిర్యామ్యాం సార్ధద్వాదశలక్షాణి సాధికాని చోపయాతి. హరే కృష్ణ ప్రభు. ఇంద్రుడిపురమగు దేవధాని నుండి యమపురి యొక్క సంయమనికి ప్రయాణించినప్పుడు 237,75,000 యోజనముల పరిమితిని సూర్యుడు 15 ఘటికలలో అనగా 6 గంటలలో దాటును. చదవమంటారు ప్రభు. భాష్యం సాధికాని అను పదముతో సూచించబడిన దూరము పంచ విశంతి సహస్రాధికాని అంటే 25,000 యోజనములు అయి ఉన్నది. అది దానితో పాటు 2.5 కోట్ల యోజనములు మరి దానితో పాటు 2.5 లక్షల యోజనములు కలిపినంత దూరమును సూర్యుడు 2 పురముల నడుమ ప్రయాణించును. అది మొత్తము 2,37,75,000 యోజనములు అంటే 19,02,00,000 మైళ్ళ దూరమగును. సూర్య కక్ష ఆ దూరమునకు 4 రేట్లు అధికముగా నుండును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము. సో సూర్యుడి యొక్క గమనం గురించి చెప్తున్నప్పుడు పైన ఇంద్రపురి ఉంది. ఇంద్రుడి యొక్క
పురం ఉంది. సో అలానే యముడి యొక్క పురం కూడా ఉంది. అవి దిక్కులతో సహా చెప్పారు. ఏ దిక్కులో? దక్షిణం వైపు యముడి యొక్క పురం ఉంది అని, ఉత్తరం వైపు ఇంద్రుడి యొక్క పురం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అంటే ఆల్మోస్ట్ గా క్వైట్ గా ఆపోజిట్ గా ఉందన్నమాట. సో ఈ ఆపోజిట్ గా ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఇంద్రపురి నుంచి మొదలుకొని ఈ యొక్క యముడి యొక్క పురము వరకు కూడా, యమపురి వరకు కూడా ఉన్నటువంటి దూరం ఎంత అంటే 32,37,75,000 యోజనాలు. 2,35,37,75,000 యోజనాలు అంత దూరం ఉంది. అంత దూరాన్ని సూర్యుడు ఎంతసేపట్లో ప్రయాణం చేస్తారట? 15 ఘటికలు, అంటే 6 గంటల్లో ప్రయాణం చేస్తారు. సో 6 గంటల్లోనే ప్రయాణం చేస్తారు. అంటే ఇక సూర్యుడి యొక్క వేగం ఎంత ఉందో అర్థం చేసుకోండి. మనం 6 గంటల్లో ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాం? మనం ఎంత గొప్ప వాహనాలను వేసుకున్నా కానీ మనము ఇంత దూరాన్ని ప్రయాణం చేసే అంత సామర్థ్యం కలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాహనాలను మనం కనిపెట్టలేకపోయాం. కానీ సూర్యుడు మాత్రం అంత గొప్పగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. అంత ఫాస్ట్గా ఆయన యొక్క గమనం ఉంటుందన్నమాట. 6 గంటల్లోనే 2,37,00,000 యోజనాలు, 75,000 యోజనాలు, అంటే ఇంటూ 8 వేస్తే మైళ్ళు వస్తుంది. అంటే 16 కోట్ల మైళ్ళు సుమారు. 16 కోట్ల అంటే ఇంటూ 75 లక్షలు అంటే మళ్ళీ ఇంటూ 8 వేస్తే సుమారుగా ఒక 25 కోట్ల, సుమారుగా 25 కోట్ల అన్నారా ఇక్కడ? 9 కోట్ల చిన్న సుమారుగా 25 కోట్ల మైళ్ళు సుమారుగా. సో అంత దూరం ప్రయాణం చేస్తాను అన్నమాట. ఓకే, ఏవం తతో వారుని. యాక్చువల్గా భూమినే కదా ప్రభుజీ చుట్టేది, సూర్యుడు చుట్టుందా? సూర్యుడు చుట్టేది అంటారు కదా ప్రభుజీ, భూమినే చుట్టేది అంటారు కదా. ఎక్కడన్నారు? యాక్చువల్గా ఈ సైంటిఫిక్ దీంట్లో అంటారు కదా సైంటిఫిక్ అలా భూమి. అంటారు, సైంటిఫిక్ అలా అంటారు. శాస్త్రం మాత్రం సూర్యుడు తిరుగుతున్నాడు. ఓకే, మాధవి, ఓకే ప్రభు. సూర్యుడు అదే ఒక పురం నుంచి ఇంకొక పురంకి వెళ్ళడానికి అంత సమయం పడుతుంది అన్నమాట. ఓకే, గ్రహాలు అంటే సూర్యుడే భూమి కూడా తిరిగాడు ఒక కదా. గ్రహమే. గ్రహాలు ఎలా తిరుగుతాయి అనేటువంటి విషయం మళ్ళీ మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది మాధవి. ఓకే. ఏవం తతో వారుణి, ఏవం తతో వారుణి, సౌమ్యామైంద్రీం చ పునస్తధాన్యే చ గ్రహః. సోమాధయో నక్షత్రైః సహ జ్యోతిశ్చక్రే సమభిదంతి అహవా విమ్లోచంతి. హరే కృష్ణ ప్రభు. యమపురి నుండి సూర్యదేవుడు వరుణుని పురమగు నిమ్లోచనికి ప్రయాణించును. అతడి నుండి చంద్రుని పురమగు విభావరికి ప్రయాణించి తిరిగి అతడి నుండి ఇంద్రుని పురమును చేరును. అదేవిధముగా ఇతర నక్షత్ర గ్రహ మండలములతో పాటు చంద్రుడు జ్యోతిచక్రమును గోచరించుచు తిరిగి అస్తమించి అగోచరమగును. సో ఆయన ఒక చోట కదా. ఇప్పుడు మనకి ఇంతకు ముందు మనకి యమపురి ఒక చోట ఉంది, ఇంద్రుడి పురం ఒక చోట ఉంది, చంద్రుడు గురించి చెప్పారు, వరుణుడి యొక్క లోకం గురించి చెప్పారు. ఇవన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్తారనమాట. ఇవన్నీ దాటుకుంటే మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి అయితే బయలుదేరారు, ఇంద్రుడు పురం యొక్క ఇంద్రపురి దగ్గరికి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో నక్షత్ర గ్రహ మండలాలతో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిష్చక్రం ఏదైతే ఉంటుందో అందులో సూర్యుని కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే అవన్నిటిని చుడుతూ ఉంటాడు కాబట్టి. భగవద్గీత 10.21 యందు శ్రీకృష్ణుడు నక్షత్రాణాం అహం శశి, నక్షత్రములలో నేను చంద్రుడును అని పలికెను. చంద్రుడు ఇతర నక్షత్రముల వంటి వాడే అని ఇది సూచించుచున్నది. ఈ విశ్వమందు ఒక సూర్యుడు కలదనియు, అతడు చరించుచుండననియు వేద సారస్వతం మనకు తెలియజేయుచున్నది. ఆకాశమునందలి ప్రకాశమాన గ్రహములన్నీయును విభిన్న సూర్యులు అనేది పాశ్చాత్య సిద్ధాంతము వేద సారస్వతమున ధృవపరపబడలేదు. ప్రతి విశ్వము భౌతిక తత్వములచే ఆచ్ఛాదింపబడి ఉండటం వలన జ్యోతిర్మయ మండలములను మరియు విశ్వము యొక్క సూర్యుల
సూర్యులను ఊహింపజాలము. అందువలన విశ్వములన్నీయును ఒకచోట గుంపుగా ఉన్నప్పటికీ ఒక విశ్వము నుండి ఇంకొక విశ్వమును మనము చూడజాలము. అనగా మనము కాంచునదంతయు ఈ విశ్వమునే అయి ఉండును. ప్రతి విశ్వమునకు ఒక బ్రహ్మ పలువురు దేవతలు ఉన్నను, సూర్యుడు మాత్రం ఒక్కడే ఉండును. హరే కృష్ణుడు. ఇక్కడ ఇక్కడ మనకి నిన్న వచ్చినటువంటి డౌట్ కి ప్రభువాది ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడా, లేదంటే ఒక్కొక్క సూర్య మండలానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడా, పాల పుంతలని లేకపోతే సూర్య మండలం అని ఒక విశ్వం అని ఇంకొక విశ్వానికి వేరే సూర్యుడని అనేటువంటి అనేక రకాలుగా మనము మనకి డౌట్లు వచ్చాయి. ఇక్కడ ప్రభువాది క్లియర్ చేసేశారు. ఏమని చెప్తున్నాను అంటే ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటాడు, ప్రతి విశ్వానికి పలువురు దేవతలు ఉంటారు, కానీ సూర్యుడు మాత్రం అన్ని విశ్వాలకి కలిపి ఒకడే ఉంటాడు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే శాస్త్రం ప్రకారంగా ఏం చెప్తున్నారు అని అంటే చంద్రుడు కూడా ఒక నక్షత్రమే. చంద్రుడిని మనము నక్షత్రం కాదు అని అంటాం, కానీ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అంటే చంద్రుడు కూడా నక్షత్రమే. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నక్షత్రాలలో నేను చంద్రుడిని అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే సో మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, అవి మనం సైంటిఫిక్ గా కూడా మనము వాటిని తెలుసుకోలేనటువంటి స్థితిలో కూడా మనము ఉన్నాం అన్నమాట. సో ఆ విధంగా చూస్తే ఇంకా గ్రహాలు కూడా నక్షత్రాల్లాగానే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏ విధంగా అయితే మనం గ్రహాలను నక్షత్రాలలో కలపం. సో నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు అనుకుంటాం, కానీ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయో గ్రహాలు కూడా అలానే ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక విశ్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆకాశంలోకి చూస్తే అనేక నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, అనేక మొత్తం ఆకాశం మొత్తం చూస్తూ ఉంటే మనం అనుకుంటాము ఇదంతా కూడా ఒక విశ్వంలోనే భాగం కాదు, అనేక విశ్వాలు ఉన్నాయి, ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క సూర్య మండలం ఉంది, అలాగనే మనకి ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టు దూరంగా కనిపిస్తున్నటువంటి నక్షత్రం వేరే సూర్య మండలానికి సంబంధించినటువంటి సూర్యుడు అయి ఉండొచ్చు, ఇంకా వేరే వేరే విశ్వాలు ఉన్నాయి అనేటువంటి ఆ విశ్వాలు కూడా మనకి ఆకాశంలో అంతరిక్షంలో కనిపిస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఎంత విశాలమైనది అని అంటే ఈ అంతరిక్షము, ఈ యొక్క విశ్వం ఎంత విశాలమైందంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొక విశ్వంలో ఉన్నటువంటి విషయాలు ఏమి కనపడవు. ఇంకొక విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు కనపడవు, ఇంకొక విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు కనపడవు. నక్షత్రాలన్నీ కూడా ఆకాశంలో విస్తరించి ఉన్నాయి. అలా అలాంటప్పుడు మనకి మన విషయం మనం చూడగలిగింది అంతా కూడా మనం ఏదైతే చూస్తున్నామో ఆకాశంలోకి చూస్తే చూస్తున్నది అంతా కూడా మన విశ్వంలోనే కొంత భాగం మాత్రమే, ఇంకా పూర్తిగా మనం చూడలేనంత ఇంకా ఉంది. అలాంటప్పుడు మనకి మన పక్కనే ఉన్నటువంటి విశ్వంలో మనం ఇంకేం చూడగలుగుతాం. ఈ విశ్వాలన్నీ కూడా చూస్తే ఇప్పుడు అనంత కోటి బ్రహ్మాండాలు భగవంతుడి నుంచి వచ్చాయి, అంటే అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి టాప్ వ్యూలో చూస్తే అంటే ఏ కారణోదక సాయి విష్ణువు యొక్క దృష్టిలో కనుక మనం చూస్తే మనకి ఇవన్నీ కూడా విశ్వాలన్నీ గుంపులు గుంపులుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఒక గుంపు ఎలా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఈ విషయాల్లో ఒక విశ్వంలో నుంచి ఇంకొక విశ్వంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఇంకొక విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా కనిపించడం అనేటువంటిది సాధ్యమే కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంత అనంత కోటి బ్రహ్మాండాలకి సూర్యుడు మాత్రం ఒక్కడే. ఇంకా సూర్యుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు, సూర్యుడి యొక్క సైజ్ ఎంత ఉండి ఉండాలి, సూర్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉండాలి, సూర్యుడు ఏ విధంగా అన్ని విశ్వాలకి కూడా ఒకే ఒక్కడే అయ్యుండి కూడా వెలుగును ఎలా ఇస్తున్నాడు అనేటువంటి విషయం మనం అంచనాకు కూడా రాదనమాట. సో మన శాస్త్రజ్ఞులు చెప్పినట్లు సూర్యుడు పలానా దూరంలో ఉన్నాడు భూమికి, పలానా సైజులో ఉన్నాడు, పలానా వ్యాసార్థం కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి పరిమితమైనటువంటి జ్ఞానంతో చెప్పినటువంటివే, కానీ నిజంగా సూర్యుడి యొక్క జ్ఞానం అనేటువంటిది వాళ్ళకి లేదు. అందుకనే మనకి చెప్తున్నారు సూర్యుడు విశ్వానికి, ఈ విశ్వంలో ఉన్న విషయమే మనం తెలుసుకోలేము, ఇంకా అన్ని విశ్వాలకి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు గురించి వాళ్ళకి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమే కాదు. హరే కృష్ణ ప్రభు. అందుకే మనకి మిగిలిన ఏ దేవతకి కూడా లేదు, సూర్యనారాయణ కన్నా సూర్యనారాయణ అని అంటాం. అవును అవును, మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి భగవంతుడి యొక్క అంశం ఏమిటి అని అంటే సూర్యనారాయణ భగవంతుడి యొక్క శరీరంలో భాగం ఏమిటి అని అంటే సూర్యుడు. ఏ దేవీ దేవత కనిపిస్తున్నారో కనిపించట్లేదో మనకు తెలియదు, కానీ సూర్యుడు మాత్రం మనకు రోజు కనిపిస్తాడు, చంద్రుడు మాత్రం రోజు కనిపిస్తారు. సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేయండి, భగవంతుడి శరీరంలో అంగాలు అవి. సో భగవంతుడి యొక్క రూపం స్వరూపం భగవంతుడు సూర్యుడిగా మనకు కనిపిస్తున్నారు. సో అందుకని ప్రత్యక్ష దైవం అన్నమాట మనకి సూర్యుడు. హరే కృష్ణ.
मुहूर्तेन चतुस्त्रिंशल्लक्षयोजनाव्यः नष्टः मुहूर्तेन मुहूर्तेन शताधिकानि सौरो शताधिकानि सौरो रथस्त्रयी मयो असौ रथस्त्रयी मयो असौ चतसृषु परिवर्तते पुरीषु चतसृषु परिवर्तते पुरीषु सूर्यकुमारी माताजी चलो హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభు. చలో యమ పదకొండ ప్రభుజీ శ్లోకం. 12వ హరే శ్లోకం కృష్ణ ప్రభుజీ 11వ శ్లోకం భాష్యం పన్నెండు పన్నెండు సారీ ప్రభుజీ. ఈ ప్రకారము త్రయీమయమైన సూర్యరథము ఆ నాలుగు పురములను ముహూర్తమునకు 34,08,000 యోజనముల 2,72,00,000 6,400 మైళ్ళు వేగముతో చుట్టి వచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక ముహూర్తం అంటే ఎంత అండి? మనం ఇంతకు ముందు సమయాన్ని గణించేటప్పుడు ఒక్కొక్క ముహూర్తం అని, ఒక క్షణం అని, ఒక లఘు అని, అలా మనం కొన్ని చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే సమయం అంటే ఒక క్షణంలో కొంత భాగాన్ని ముహూర్తం అని అంటారు. సో అంత ముహూర్త సమయంలోనే ఎన్ని కిలోమీటర్లు పోతుందంట? 2,72,06,400 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. అంటే ఒక క్షణ సమయం కంటే కూడా తక్కువ సమయం ముహూర్త సమయం. క్షణంలో ఎన్నో వంతు ముహూర్తం. సో అంత ముహూర్త సమయంలోనే ఇన్ని కోట్ల దూరం ప్రయాణం చేయగలుగుతుంది సూర్యుడు. ఆయన యొక్క రథం గురించి మాట్లాడుతున్నారు. ఓం భూర్భువ స్వాహ అను మంత్రముచే అర్చింపబడినది. ఎవరండి? గాయత్రి మంత్రంతో అర్చింపబడేది సూర్య భగవానుడు. ఎందుకంటే ముల్లోకాలని చుడుతున్నాడు అనమాట ఆయన. ముల్లోకాలని చుట్టడానికి ఆయనకి ఎన్ని లక్షల యోజనాల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది? 2,72,06,400 మైళ్ళు వేగంతో ఆయన ఒక క్షణంలో ఎన్నో వంతు, అది వందో వంతు కావచ్చు లేకపోతే ఎన్నో వంతు, నాకు కూడా ఐడియా లేదు. ఒక ముహూర్త సమయం అంటే క్షణంలోనే కొంత భాగం. సో అంత వేగంతో తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ముల్లోకాలని కూడా చుట్టగలుగుతున్నారు. యస్యైకం చక్ర ద్వాదశారం షణ్మీ త్రినాభి సంవత్సరాత్మకం. తమామమంతి తస్యాక్షో మేరోర్మూర్ధని కృతో మానసోత్తరే. కృతేతర భాగో యత్ర సో యత్ర ప్రోతం రవిరథ చక్రం తైల యంత్ర చక్ర వద్భ్రమ భ్రమన్ మానసోత్తర గిరౌ పరిభ్రమతి. హరే కృష్ణ. సూర్యరథమునకు సంవత్సరం అని తెలియబడు ఒకవేళ చక్రం ఉన్నది. 12 నెలలు దాని ఆకులు, 6 ఋతువులు దాని అంచు భాగములు, 3 చాతుర్మాసములు దాని త్రినాభి అనగా పిడి అని గణింపబడినది. ఆ చక్ర అక్షము ఒక ప్రక్క సుమేరు పర్వతము పైనను, మరొక ప్రక్క మానసోత్తర పర్వతం పైనను నిలిచి ఉన్నవి. అట్టి అక్షముపై కూర్చబడి ఆ రథచక్రము తైల యంత్ర చక్రము వలె మానసోత్తర పర్వతముపై నిరంతరము పరిభ్రమించుచుండను. ఓకే, సో సూర్యుడు యొక్క ఒక చక్రం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది దాని పేరు సంవత్సరము అని అంటారు. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలు, మళ్ళీ 6 ఋతువులు, 12 నెలలని ఆకులు అన్నారు. 12 ఆకులు అంటే ఇప్పుడు చక్రానికి ఉన్నటువంటి ఈ ఊసలు ఉంటాయి కదా, వాటిని ఆకులు అంటారు. 6 ఋతువులు వాటి యొక్క అంచు భాగాలు.
మూడు చాతుర్మాస్యాలు అంటే దాని త్రినాభి అంటే పిడి అని గణింపబడినవి. ఆ చక్ర అక్షము ఒక పక్క సుమేరు పర్వతము పైనను మరొక పక్క మానసోత్ర పర్వతం పైనను నిలిచి ఉన్నవి. అంటే ఆ చక్రము అంత విస్తీర్ణాన్ని కలిగి ఉందన్నమాట. సుమేరు పర్వతం నుంచి మానసోత్ర పర్వతం వరకు కూడా ఆ చక్రం వ్యాపించి ఉంది. అట్టి అక్షముపై కూర్చబడి ఆ రథచక్రము తైలయంత్ర చక్రము వలె మానసోత్ర పర్వతంపై నిరంతరము పరిభ్రమించుచుండును. అంటే సెంటర్ పాయింట్ అన్నమాట, దాన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుతుంది, దాన్ని అక్షం అంటారు. సో ఆ విధంగా మానసోత్ర పర్వతంని కేంద్రంగా చేసుకుని సుమేరు పర్వతం చుట్టూ కూడా తిరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో తైలయంత్రం లాగా తిరుగుతుంది అని చెప్తున్నారు. తైలయంత్రంలా తిరగడం అంటే ఒకప్పుడు గానుగులు ఉంటాయి తెలుసండి, గానుగులు ఎద్దును కట్టేసి అలా అనమాట. సో చుట్టూ తిరుగుతుంది అనమాట. తస్మిన్నక్షే కృతమూలో ద్వితీయో అక్షస్తుర్యమానేన సంహితాస్థైలయంత్రాక్షవధ్రువే కృత పరిభాగః. తైల యంత్రము వలె ఆ మొదటి అక్షము దానికి నాలుగో వంతు పరిమితి కలిగిన అంటే 39,37,500 యోజనాలు లేదా 3,15,00,000 మైళ్ళు రెండవ అక్షమునకు సంధించబడి ఉన్నది. ఆ రెండవ అక్షము యొక్క ఉపరిభాగము వాయుపాశం చే ధ్రువలోకమునకు కట్టబడి ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు భూమి నుంచి సూర్యుడికి, సూర్యుడి నుంచి ధ్రువలోకానికి మధ్య రిలేషన్కి మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. సో తైల యంత్రం వలె ఆ మొదటి అక్షము దానికి నాలుగో వంతు పరిమితి కలిగినటువంటి రెండవ అక్షమునకు సంధింపబడి ఉన్నది. అంటే ఏ విధంగా వాటిని జాయింట్ చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. రెండవ అక్షం యొక్క ఉపరి భాగము వాయుపాశమిచ్చే ధ్రువలోకం వరకు కట్టబడి ఉంది. అంటే అంటే ఇంకా దాని యొక్క రథమే అలా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమిటి అని అంటే, ఒక విశ్వంలోనే సూర్యుడు లేడు, ఆక్రమించలేరు, విశ్వానికి బయట కూడా వేరే విశ్వాలకు కూడా ఆయనే సూర్యుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ధ్రువలోకం వరకు కట్టబడి ఉంది ఆయనది, ఆయన ఆయన అశ్వం యొక్క అక్షాలు. సో ఆ విధంగా చూస్తే మనకి అన్ని లోకాలని కూడా అది చుడుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం, అన్ని విశ్వాలను కూడా చుడుతుంది అని మనకు అర్థమవుతుంది. ధ్రువలోకం ఏమి ఈ భౌతిక విషయంలో ఈ విషయంలో లేదు. ధ్రువలోకం ఎక్కడ దాకా ఉంది? ఆధ్యాత్మిక విశ్వంలోకి ఉంది. అంటే మనం నిన్న చెప్పుకున్నటువంటి లోకాలు ఒక పర్వతం దాటిపోయిన తర్వాత ఉంది ధ్రువలోకం. సో అక్కడ ఉన్నటువంటి ధ్రువలోకం వరకు కూడా వ్యాపించి ఉంది. రథనీడస్తు క్షత్రింశల్లక్షయోజనాయ తస్తత్తురీయ భాగ విశాల స్థావాన్ రవిరతయుగో యత్ర హయాశ్చందో నామానః సస్తారుణ యోజిత వహంతి దేవమాధిత్యం. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, సూర్య రథమండలి లోపల భాగము 36,00,000 యోజనములు అనగా 2,88,00,000 మైళ్ళు పొడవు, దానికి గల వంతు 9,99,00,000 యోజనములు లేదా 72,00,000 మైళ్ళు వెడల్పు ఉన్నట్లు పరిగణింపబడినది. గాయత్రి మొదలగు చందోనామములను కలిగిన రథాశ్వములు 9,00,000 యోజనములు పరిణామము కలిగినవి కాడికి అరుణదేవునిచే పూంచబడి ఉన్నవి. ఆ రథము సూర్యదేవుని నిరంతరము వహించి చనుచుండును. భాష్యము విష్ణు పురాణమునందు ఇట్లు చెప్పబడినది. గాయత్రి చ గురు తృష్ణి జగతి తృష్ణు సే
విష్ణు పేవచ అనుష్టు పంజిత్ మృత్యు కాంచాందాంసి హరయే హరవే. సూర్యరథమునకు పూంచబడిన అశ్వములు నామములు గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు అనుష్టు పంక్తి అనునవి. ఈ ప్రకారము చందోనామములు సూర్యరథాశ్వములు వసకబడినవి. హరే కృష్ణ ఓకే. ప్రభు. సత్యవతి మాతాజీ, మీరు ఇదేనా మీరు అడిగింది డౌట్? చందోనామం అవును ఏదో అడిగారు ప్రభుజీ, అంటే, ఇక్కడ అవును ప్రభుజీ. సో ఏ విధంగా అయితే చందోనామాలు ఉంటాయో, ఛందస్కా నామాలు, ఇవి దేనికి ఉంటాయి? సో వాటి పేర్లనే సూర్యుడి యొక్క రథానికి ఉపయోగించబడినటువంటి హస్వాలకి ఇవ్వబడ్డాయి అనమాట పేర్లు. సో ఈ హస్వాలు చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. రథాశ్వాలు 9 లక్షల యోజనాల పరిమాణాన్ని కలిగి ఉన్నాయి ఒక్కొక్క అశ్వం. దాన్ని కాడి, కాడి అంటే దాని మెడకి కట్టినటువంటి కాడి ఏదైతే ఉంటుందో, అరుణదేవునిచే పోడ్చబడి ఉన్నది, అరుణదేవుడు అంటారు. ఓకే, సో ఆ విధంగా ఎన్నో సూర్యమండలంలో ఇప్పుడు ఎంత ఉంటుంది వైశాల్యము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థం కావడానికి, లోపలి భాగమే సూర్యమండలం యొక్క లోపల భాగమే 36 కోట్ల 36 లక్షల యోజనాల పొడవుని కలిగి ఉంటుంది. అంటే దాంట్లో నాలుగో వంతు మనకి వెడల్పు ఉన్నట్లుగా, అంటే ఇప్పుడు దానికి నాలుగో వంతు అంటే ఎంత అన్నట్టు, 9 లక్షల యోజనాలు లేదా 72 లక్షల మైళ్ళు వెడల్పు ఉన్నట్లు పరిగణింపబడింది. అంటే పొడవు వెడల్పు గురించి చెప్పారు. ప్రభుజీ, సూర్య భగవానుడి కొలతల ప్రభుజీ ఇది రథము సూర్య అంటే మండలం, సూర్య మండలం, సూర్య భగవానుడు వేరు, సూర్య మండలం వేరు. సూర్య మండలంలో సూర్యమా, సూర్యుడు, సారీ, సూర్య సూర్యుడు మండలం సూర్య అంటే ఇక్కడ రథం అని రాశారు కదా ప్రభుజీ, అందుకే సూర్యరథం ప్రభు, సూర్యరథం లోపలి భాగం సూర్య సూర్య రథం అని. సారీ సూర్య రథం భాగం, రథం యొక్క సైజ్ చెప్తారు లోపలి భాగం గురించి. రథం సైజ్. కరెక్ట్. సో సూర్యుడి యొక్క రథం యొక్క విస్తీర్ణాన్ని చెప్తున్నారు అనమాట ఇది. సో ఈ విషయం మనకి బ్రహ్మ సంహితలో కూడా, మనకి విష్ణు పురాణంలో కూడా ధృవపరచబడింది అనేటువంటి విష్ణు ప్రభుజీ పురాణం. అరుణదేవుడు అంటే ఏంటి ప్రభుజీ? అరుణ ఇక్కడ అంటే ఏంటి, అరుణ అరుణ అంటే ఏంటి, అదే అరుణదేవుడు. కాంతి, కాంతి, సూర్యుడు. పురస్తాత్ వితురరుణః పాశ్చాచ్ఛ నియుక్తః పాశ్చాచ్ఛ తౌత్యే కర్మణి కిలాస్తే. కర్మణి శ్రీషమాచార్య హరే కృష్ణ. అరుణదేవుడు సూర్యుని ముందు కూర్చున్నవాడై రథసారథ్యమును కావించు చున్నప్పటికీ వెనుకనున్న సూర్యదేవుని కాంచుచుండెను. భాష్యము వాయుపురాణమునందు రథాశ్వముల స్థితి ఇట్లు వర్ణించబడినవి. సప్తస్వరూ స్వరూప రూపచ చందాసి వహంతే నామతో రవిం చక్రపక్ష నిబద్ధాని చక్రే వాక్ష సమాహిత. రథాస్వములను నడుపుచు అరుణదేవుడు ముందు కూర్చొని ఉన్నప్పటికీ వెనుకనున్న సూర్యదేవుని ఎడమదిక్కుగా గాంచుచుండును. హరే కృష్ణ గురించి. సో మనకి మనం ముందు ఇట్లా కూర్చుంటే మనకు ముందు వైపే కనిపిస్తుంది, మనకి వెనక వైపు కనపడదు, కానీ అరుణదేవుడికి అన్ని వైపులా కనిపిస్తుంది. అరుణదేవుడు సూర్యుడి యొక్క రథాన్ని నడిపిస్తున్నటువంటి రథసారథి. ఆయన ముందు కూర్చుంటాడు, వెనకాల సూర్యభగవానుడు ఆ రథంలో కూర్చుని ఉంటారు. మరి సూర్యభగవానుడు ఆ రథంలో కూర్చున్నటువంటి వెనకాల ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి సూర్యభగవాను కూడా అరుణదేవుడు చూడగలుగుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. తథావాలికిల్యా ఋషయో అంగుష్ట పర్వత పర్వమాత్ర. షష్టి సహస్రాణి పురతః సూర్యం సూక్తవాకాయ నియుక్తా సంస్తువంతి. చదువుతారా? ప్రహ్లాద్
శ్రీలత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే లక్ష్మణ్ కృష్ణ. చదువుతారా? ముష్ట మాత్రం పరిమాణము కలిగిన 60,000 మంది వాలికి సూర్యుని ఎదుట నిలిచిన వారే స్థితించుచుండురు. అంగుష్ట మాత్రం అంటే బొటనవేలు. బొటనవేలు అంత సైజ్ లోనే ఉన్నటువంటి 60,000 మంది వాలి కిల్య ఋషులు. ఋషులు సూర్యుని కీర్తిస్తూ ఉంటారు అనమాట, స్తుతిస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మనకి అంత ఐడియా లేదండి. వాళ్ళను కూడా 60,000 మంది ఋషులు అన్నారు వాళ్ళని. సో వాళ్ళందరూ కూడా ఈయన్ని కీర్తిస్తూ ఉంటారు. తధాన్యే చ ఋషయో గంధర్వాప్సరసో ైకశో గుణా సప్తచతుర్దశ మాసి మాసి భగవంతం సూర్యమాత్మానం నానామానం పృథక్ కర్మభిర్ద్వంద్వశ ఉపాసతే ఎన్నో శ్లోకం? 18వ శ్లోకం. జయశ్రీమాత. ఈ విధంగా ఇతర 14 ఋషులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, జంటలుగా ప్రతి మాసము పలు నామములను కలిగిన వారై కర్మకాండ ద్వారా బహు నామధార్యగు సూర్యదేవుని రూపమున దేవదేవుణ్ణి నిరంతరము అర్చింతురు. ఓకే, సో గంధర్వులు ఇక్కడ, అప్సరసులు, ఋషులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి. ఈ విధంగా ఇతర 14 ఋషులు అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి 60,000 మంది వాలికిల్య ఋషులు కాకుండా ఇంకా ఎవరంట అంటే 14 మంది ఋషులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, జంటలుగా ప్రతి మాసము పలు నామములను కలిగిన వారే కర్మకాండ ద్వారా బహునామధారియగు సూర్యదేవుణ్ణి రూపమున దేవదేవుని నిరంతరము అర్చింతురు. ఓకే, సో వీళ్ళందరూ కూడా అంటే ఈవెన్ దేవతలు కూడా పూజిస్తారన్నమాట సూర్యభగవానుడిని. సో సూర్యభగవానుడికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరు మారుతుందన్నమాట. సో అందుకనే అనేక పేర్లను కలిగి ఉంటారు. అయితే సూర్యభగవానుడిని ఎందుకు పూజిస్తారు అంటే కర్మకాండలో భాగంగా పూజిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో పట్టుకోండి చదవండి ప్రభుజీ భాష్యం. భాష్యము, భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదకి జై. దీనిని గూర్చి విష్ణు పురాణమున ఇట్లు చెప్పబడింది. స్తువంతి మునయ సూర్యం గంధై గంధై గంధైర్వర్గీయతే పురః నృత్యంతో ప్రరసో యాంతి సూర్యశ్యామ విషాద్వరా వహంతి చాచర వహంతి వహంతి పన్నాగయుక్తైః క్రియేతే విషు సంగ్రహ వాలికిలాయ్ వాలి వాలికిల్యాస్త వాలికిల్యాస్త దైవైనం పరివార్య సమానతే వాలికిల్యాస్త దైవానం పరివార్య సమాసతే సోయం సప్త గణాః సూర్యమండలే ముని ముని సత్తం హిమోష్ణ వారి వృష్ణీనాం ఏతుత్వే సమయం గతః పరమశక్తిశాలియగు సూర్యదేవుణ్ణి అర్చించుచు గంధర్వులు గానము చేయుదురు, అప్సరసులు రథము యొదుట నృత్యము కావింతురు, నిశాచరులు రథమును ననుసరింతురు, పన్నగులు రథము
నలంకరింతురు, యక్షులు రథమును రక్షింతురు, వాలికిల్య ఋషులు సూర్యుని చుట్టూ చేరి స్తోత్రము కావింతురు. ఈ ప్రకారము పద్నలుగురిని కూడిన సప్త గణములు విశ్వమంతటా సరి అయిన సమయంలో హిమతాప వర్షములను కలగజేయుచుందురు. హరే కృష్ణ. ఓకే, హిమతాపములు అంటే చల్లని ప్రదేశాలు, వేడి ప్రదేశాలు. సో ఈ విధంగా సూర్యుడు అలా తిరుగుతూ ఉండడం వల్ల సూర్యుడు తిరిగేటప్పుడు ఏ విధంగా గంధర్వులు గానం చేస్తూ ఉంటారు, అప్సరసలు రథం ముందు నృత్యం చేస్తూ ఉంటారు, నిశాచరులు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది. ఇంతకుముందు మనకి ఎక్కడో సందర్భంలో నిశాచరుల గురించి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా దేవతాలోకాలకు దగ్గరలోనే ఉన్నటువంటి అసురులు జాతికి చెందినటువంటి వాళ్ళు కూడా నిశాచరులు. సో వాళ్ళు వాళ్ళు కూడా రథాన్ని అనుసరిస్తూ ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత పన్నగులు రథముని అలంకరిస్తారు, అంటే రథాన్ని అలంకరించేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. యక్షులు రథాన్ని రక్షిస్తూ ఉంటారు. వాలికిల్య ఋషులు, ఇంతకుముందు శ్లోకంలో వచ్చారు 60,000 మంది వాలికిల్య ఋషులు, వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా 14 కూడినటువంటి సప్త గణము విశ్వం అంతటను సరి అయినటువంటి సమయంలో హిమతావర్షం, అంటే 14 ఏంటంటే 14 ఋతువుల 14 కూడినటువంటి సప్త గణములు విశ్వం అంతటను సరి అయినట్టు, అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏమంటారు వాటిని ఒక్కొక్క సమయం అనమాట. సో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఉంటుంది, అంటే వర్షములు అంటే ప్రదేశాలు. సో ఈ ప్రదేశాలన్నింటిలో కూడా కొన్ని చోట్ల వేడి, కొన్ని చోట్ల చలి ఉండే విధంగా ఇవన్నీ కూడా చేయడం అనేటువంటి జరిగింది. లక్షోత్తరం సార్ధనవకోటి యోజన పరిమండలం, భూవలయస్య క్షణేన సగప్యూత్యుత్తరం ద్విసహస్రయోజనాని సభుంతే. జై శ్రీ మధుచరణ. అదే కృష్ణ ప్రభు. రాజా 9,88,000 యోజనములు, 76,88,000 మైళ్ళు పరిమితి కలిగిన భూమండలమున సూర్యుడు క్షణమునకు 16,000 మైళ్ళ 2,000 యోజనములు 2 క్రోసులు వేగంతో చరించుచుండును. శ్రీమద్ భాగవత్ సూర్యగమనము అను పంచమ స్కందంలోని 21వ అధ్యాయంకు భక్తి వేదాంత భాషము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. సో ఆయన ఆయన భూమండలంలో చరిస్తున్నప్పుడు ఆయన యొక్క వేగం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్పారు. క్షణానికి 16,000 మైళ్ళు, అంటే 2,000 యోజనాలు, అంటే 2,000 యోజనాల 2 క్రోసులు దూరాన్ని అంత వేగంతో, ఒక క్షణంలో ఇంత వేగంతో ప్రయాణం చేస్తారు. సో ఒక గంటలో ఎంత ప్రయాణం చేస్తారు చూడండి, ఒక 24 గంటల్లో ఎంత ప్రయాణం చేస్తారు చూడండి, అప్పుడు మనకి అర్థమవుతుంది భూమండలంలో ఉన్నప్పుడు సూర్యుడు యొక్క సూర్యుడు ఎంత సమయం తీసుకుంటారు భూమండలాన్ని క్రాస్ చేయడానికి అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడికి సూర్య యొక్క గమనం అనేటువంటిది మనకి కంప్లీట్ అయిపోయింది. రేపు గ్రహమండలం గురించి చూద్దాం, 22వ అధ్యాయం. సో ఒకసారి సమ్మరీ చదువుకుందామా, ఇంకా టైం ఉంది కాబట్టి. ఈరోజు రేపటి నుంచి ఫస్ట్ శ్లోకం నుంచి చదువుదాం. గ్రహమండలం. ఈ అధ్యాయమున గ్రహమండలము వర్ణితమైనది. చంద్రాది గ్రహముల గమనమును అనుసరించి విశ్వవాసులకు శుభాశుభ స్థితిగతులు కలుగుచుండను, అదే నక్షత్ర ప్రభావం అని చెప్పబడినది. సమస్త విశ్వ కలాపములను ముఖ్యముగా ఉష్ణము, వెలుతురు, ఋతు మార్పుల వంటి వానిని నియంత్రించుచు సూర్యదేవుడు నారాయణుని అంశగా భావింపబడినాడు. ఋగ్వజుస్సామ వేదములకు ప్రాతినిధ్యం వహించని కారణమున అతడు నారాయణ స్వరూపముకు త్రయీమయునిగా తెలియబడినాడు. అందువలన అతడు కొన్ని మార్లు సూర్యనారాయణుడని కూడా పిలువబడును. సూర్యదేవుని 12 విభాగములలోనికి విస్తరించి 6 ఋతుమార్పులను, శీతోష్ణ వర్షాదులను కలుగచేయును. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి యోగులు, కామ్యకర్మ రతులు,
హఠయోగము అంటే అష్టాండయోగము మరియు అగ్నిహోత్రాది కర్మలచే స్వీయ లాభార్థమును సూర్యనారాయణునికి అర్పింతురు. అట్టి సూర్యుడు సదా దేవదేవుడకు నారాయణ సాన్నిధ్యమునందును అంతరిక్షమున భూలోక భువర్లోకముల నడుమ స్థితుడై సూర్యుడు 12 రాశులలో కూడిన జ్యోతిష్చక్రమున చరించుచు తానున్న రాశి నామమును అనుసరించి వివిధ నామములను గ్రహించుచుండును. చంద్రునికి ప్రతి మాసము 2 పక్షములుగా విభజింపబడినది. అదే విధంగా సౌరమానం అనుసరించి సూర్యుడు ఒక రాశి ఎందుండేటి కాలము ఒక మాసముతో సమానము. 2 మాసములు ఒక ఋతువు, ఒక సంవత్సరము అట్టి మాసములు 12 కలవు. సప్త సమస్తాకాశం 2 భాగములుగా విభజించబడి ఒక్కొక్కటి సూర్యుడు 6 మాసములలో ప్రయాణించ మార్గమును అంటే ఆయనము సూచించును. సూర్యుడు కొన్ని మార్లు మందముగను, కొన్ని మార్లు శీఘ్రముగను, కొన్ని మార్లు సమానముగను చరించుచుండును. ఈ ప్రకారం అతడు స్వర్గ మత్స్య ఆకాశములను కూడిన ముల్లోకములందు చరించును. పండితులు ఆ చక్రమనే సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము అను నామములతో పిలుతురు. సూర్యునికి లక్ష యోజనముల పైన చంద్రగ్రహణం ఉన్నది. స్వర్గలోకము పితృలోకములందలి దివారాత్రములు చంద్రుని వృద్ధిక్షేమలను అనుసరించి ఉండును. చంద్రునికి 2 లక్షల యోజనముల పైన కొన్ని నక్షత్రములు కలవు. వాని పైననే సుఖగ్రహమున్నది. సుఖగ్రహమునకు 2 లక్షల యోజనముల పైన బుధగ్రహమున్నది. అది కొన్ని మార్లు శుభకారము, ఒక్కొక్కప్పుడు అశుభకారము అగుచుండును. ఇక బుధగ్రహమునకు 2 లక్షల యోజనముల పైన అంగారక గ్రహము కలదు. అది దాదాపు ఎల్లప్పుడు అశుభ ప్రదమే అయ్యుండును. అంగారకునికి మరి 2 లక్షల యోజనాల పైన బృహస్పతి గ్రహము కలదు. యోగ్యులకు బ్రాహ్మణులకు ఆ గ్రహం ఎల్లప్పుడూ శుభదాయకమే అయ్యుండును. బృహస్పతి పైన పరమ అశుభమగు శనిగ్రహం అన్నది. శనిగ్రహం పైన సప్తర్షి మండలము కలదు. విశ్వ కళ్యాణమును గూర్చి సదా తలపోసడి సప్తర్షులు దాని యందు వసించుందురు. ఈ విశ్వం నందు విష్ణు పదమైన ధ్రువలోకమునకు ఆ సప్తర్షి మండలము ప్రదర్శనము చేయుచుండును. హరే కృష్ణ. ఏం చెప్పారు ఇదంతా కూడా మొత్తం గ్రహమండలం గురించి తెలియజేస్తారు. గ్రహమండలంలో ఏమేమి గ్రహాలు ఉన్నాయి, ఒక్కొక్క గ్రహం పైన ఇంకా ఏముంది, ఆ గ్రహం పైన ఇంకా ఏ గ్రహం ఉంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఏ గ్రహం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నారు. ఇంకా చూడండి, సూర్యుడు సూర్యనారాయణుడు అని కూడా అంటారు. ఎందుకంటే సూర్యుడు నారాయణ యొక్క స్వరూపం. మనకి ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి అని అంటే సూర్యుడు మాత్రమే. అందుకనే సూర్యుడిని చాలా మంది కామ్యకర్మరతులు పూజిస్తూ ఉంటారు. అంటే భగవంతుని యొక్క రూపం, భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క రూపం మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి రూపం దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైనా సరే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటారు. చివరికి కామ్యకర్మరతుల్లో ఎవరెవరిని తెప్పారు అంటే హఠయోగం చేసేటువంటి వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని అనుసరించేటువంటి యోగులు, హఠయోగం చేసేటువంటి వాళ్ళు, కామ్యకర్మరతులు, వీళ్ళందరూ కూడా అగ్నిహోత్రాది కర్మలతోటి ఈ యొక్క నారాయణ సాన్నిధ్యంలో ఉన్నటువంటి సూర్యుడిని ప్రసన్నం చేసుకుని సూర్యుడి ద్వారా వాళ్ళు భౌతికమైనటువంటి కోరికల్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా 12 రాశుల్లో సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క నెల. సో ఒక నెల కంప్లీట్, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళే సమయం ఒక నెల. సో ఒక్కొక్క రాశిలో ఒక నెల సమయంలో ఉంటారనమాట. సో ఆ విధంగా చంద్రుడు ఒక మాసంలో 2 పక్షాలుగా విభజించబడ్డారు. సో ఒక పక్షంలో శుక్లపక్షం అని ఒక పక్షం, ఇంకో పక్షం ఏంటండి? శుక్లపక్షం, కృష్ణపక్షం, రైట్. సో శుక్లపక్షము కృష్ణపక్షంగా విభజింపబడుతుంది అనమాట. అదేవిధంగా సూర్యుడు ఒక రాశి నుండి కాలము ఒక మాసంతో చెప్పారు కదా, ఆ మాసంనే చంద్రుడి విషయానికి వచ్చేసరికి 2 పక్షాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒక ఋతువు అంటే 2 మాసాల సమయం, అంటే ఇప్పుడు మనం సీజన్స్ అంటాం కదా, ఈ సీజన్ అనేది ఒక 2 మాసాలకి మళ్ళీ సీజన్ మారిపోతుంది. అట్లా ఆ విధంగా మనకి 12 మాసాల్లో 6 సీజన్లు మారిపోతుంది. ఒక సంవత్సరమున అట్టి మాసంలో 12 కలవు. సమస్త ఆకాశము 2 భాగాలుగా విభజించబడి ఒక్కొక్కటి సూర్యుడు 6 మాసాలలో ప్రయాణించు మార్గమునకు సూచించు. అంటే సమస్త 6 మాసాలు పడుతుంది అనమాట. మొత్తం ఆకాశం మొత్తం పరిభ్రమించడానికి 12 సంవత్సరాలు, ఒక అర్ధభాగం పరిభ్రమించడానికి 6 మాసాలు పడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే సూర్యుడు యొక్క వేగం అనేటువంటిది అన్నిసార్లు సమానంగా ఉండదు. కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ, కొన్నిసార్లు సమానంగా ఉంటుంది.
సో ఆ సూర్యుడు ఏ రాశిలో ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆ సమయంలో అలా ఉంటుందన్నమాట. అంటే ఆ సూర్యుడి యొక్క పొజిషన్ బట్టి సూర్యుడి యొక్క వేగం అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క చోట తక్కువ ఉంటుంది, ఒక్కొక్క చోట ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా సమస్త స్వర్గమర్త్య ఆకాశాలను కూడినటువంటి ముల్లోకంలో చెరిస్తూ ఉంటాడు సూర్యుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా గ్రహాల గురించి చెప్పారు. ధ్రువలోకం చుట్టూ సప్తర్షి మండలం తిరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. యాక్చువల్గా చూస్తే ధ్రువలోకం సెంటర్లో ఉంటుంది, ధ్రువలోకం చుట్టూనే ఇతర గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. సప్తర్షి మండలం కూడా ధ్రువలోకం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇతర గ్రహాలు కూడా ఏది ముందుంటుంది ఏది వెనుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. మనం శ్లోకాల్లోకి వెళ్ళినప్పుడు మనకి డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, మళ్ళీ రేపు చదువుదాం 1వ శ్లోకం నుంచి 22వ అధ్యాయం. 22వ అధ్యాయం రేపు స్టార్ట్ చేద్దాం మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.